అయ్యా దేశంలో ఏదైనా పార్టీ ఉన్నదంటే దగ మోసం కుట్ర మాట తప్పుడు మడిమె తప్పుడు ఉన్నది అనేది దేశంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు. ఇంకొకటి పాపము ఆయన కూడా వస్తాను అనుకోని హామీలు ఇవ్వలేదు. ఇక వచ్చే పుసుకు వచ్చాడు ఎక్కడో, వచ్చినాక ఏం చేస్తారు, ఐదేళ్ళు అయితే ఉంటాం ఎట్లయినా, అవతల ఓడిస్తే ఓడిచ్చి తిడితే తిట్టింది ఏమన్నా చేయని, ఐదేళ్ళు అయితే ఉంటాం మాజీ ముఖ్యమంత్రి అనిపించకైనా అనిపించుకుంటా అనుకున్నాడు. అంతే ఇంకొకటి అప్పులు చేసాడు అప్పులు చేసాడు అని అంటారు. ఏం లంక పిండలు లే అనుకున్నారు, జాబీలు ఇచ్చారా, ఇవన్నీ లంక పిండలు లే అనుకున్నారా, ఏమనుకున్నారా మీరు ముందుగా ఇన్ని హామీలు ఇస్తే ఏమి నెరవేర్చారు చెప్పండి. ఆ రెండు మూడు నాలుగు నెరవేర్చడం ఒకటే ఒకటే ఏదో నెరవేర్చింది, ఒక ఫ్రీ బస్ అనేది ఒక్కటే తీసేసాడు. అయ్యా నేను హనుమ అక్కాచెల్లెళ్ళు తప్పు పట్టద్దు తిట్టద్దు, నేను మొన్న హనుమకొండకు పోయినా ముందాల బస్ ఎక్కిన సిద్దిపేట హనుమకొండకు పోయినా పంచన ఉండగా అలా 60-70 మంది ఉంటే 50 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 10-15 మంది మొగోళ్ళు, మొత్తం నిండా ఆడవాళ్ళు. వాళ్ళే అనుకుంటారు ఏందవా ఈ మనకి పని పాట లేదా, పని లేక తిరగటోళ్ళే చాలా ఉన్నారు ఇలా వాళ్ళు అంట మాట సుమా, నేను అవతా మాట్లాడలేను, మేము అనలేదా మాట, వాళ్ళు అన్న మాటే నేను అంటున్నా. అగో అట్లా తిరుగుతాడు కదా, ఒక్కటే చేసినావు ఇంకేం చేసినావో చెప్పు. గ్యాస్ గ్యాస్ అంటుండు, 500 ఇస్తా మరి గ్యాస్ ఇస్తుండా, ఇస్తలేడు, అకౌంట్లో పడతాయట, అకౌంట్లో పడుతున్నాయా, పట్టలేవు. అంత ఎగరా వాళ్ళే, అంత మోసము, అంత కుట్ర. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు మేము మీరు 2 లక్షల పైన ఉన్నాయి మీరు కట్టినంత మరు క్షణమే మాపి చెప్తా అంటాడు. ఈయనేమంటాడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, మేము చెప్పడానికి కట్టకూరి కట్టకూరి కట్టకూరి, అదో ఆయన ఒకరికి ఒకరికి పొందడం లేని మాటలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం. వెనకట ఇప్పుడు మా మాది కొడాపల్లి, మాకేమి చేసినా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం లేదు, ఒక 68-69 ఎస్సీలకు ఒక 1,200 రూపాయలతో గుడిసెలు ఊరవుతారా, ఆ గుడిసెలు కట్టించారు. 1200 పట్టవాడికి 200, పటేల్కు 100, వాళ్ళకు వచ్చేటి ఆ ఎస్సీలకు వచ్చేటి 700-800 చేసుకొచ్చినాయి. అయ్యా వాళ్ళు ఆ ఆఫీసర్లు ఊరు దాటగానే ఆ పొరకలన్నీ వీక్కొచ్చి పొయ్యిలో పెట్టుకున్నారు, ఆ గుడిసెల పొరకలు అది కలకలు చేసాడు. అయితే ఇంకేం చేసినట్టు ఏమి లేదు, ఒక ఇందిరామ్మ ఇల్లు అని ఇందిరామ్మ ఇల్లు ఎన్ని ఇచ్చిండు, 25,000 ఇచ్చిండు. ఒక నాలుగు ఇళ్ళకి ఇచ్చి 10 ఇళ్ళ పైసలు దొబ్బారు వాళ్ళ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు జనాలకు ఈ రాజకీయం అంటే ఏంటి అని తెలవనీయలేదు. ఎప్పుడు తెలిసింది మనకు, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత చేసే పనులు ఇప్పుడు మా ఊరికి అన్ని అవే మొత్తం ఆయన ఆయమనే చేసిన రోడ్లు, స్కూల్ బిల్డింగ్లు, ఎర్ర బస్సులు, వాటర్ ట్యాంకులు అన్ని మన కేసీఆర్ గారు చేసే పనులే. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు, శూన్యం. ఇక ఇప్పుడు ఇక ఏమి లేదు. ఇక ఆయన ఈయన చెప్తుండు మేము ప్రజలతోటి మేము వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకుంటున్నాము 8 ఎకరాలు నాకు ఇవ్వాలని, ఏం అభిప్రాయం లేదు, ఒట్టి కాలయామర మోసం చేసుడు ఎంతమంది అభిప్రాయం తీసుకుంటాము, 33 జిల్లాలలో మంది ప్రజల అభిప్రాయం తీసుకొని చేసే పనులని చేస్తున్నాం. ఇప్పుడు ఒట్టి కాలయామర కొరికి మాటలు ఏమి లేదు, దగా మోసం కుట్ర వాళ్ళది, ఇంకో పని లేదు. ఇక వాళ్ళు ఏం మనం ఆదేశిస్తే ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవంగా ఆదేశిస్తే మేము సంతం జేబు నుంచి పెట్టుకొనైనా అసెంబ్లీకి వారు రమ్మంటారా, మీరు సెక్రటరీకి రమ్మంటారా, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నాలు చేయమంటారా, మీరు ఒక్క మాట చెప్పండి మా జేబు నుంచి పెట్టుకొని హైదరాబాద్ దాకుండా వస్తాం అని మేము చెప్తున్నా. చివరగా నేను ఇంకొక మాట చెప్తున్నా, చివరగా మన పెద్దలు ఆదేశిస్తే మన ఊళ్ళల్లో పోయిన తర్వాత సాయంత్రము ఆ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు చావిడికాలు కాలం పెడదాం అందరం అన్ని ఊర్లలో ఆదేశిస్తే